చుట్టూ దట్టమైన అడవి, నాలుగు వైపులా గలగల పారే సెలయేరు, పచ్చని ప్రకృతి రమణీయత మధ్య వెలసింది వనదుర్గామాత ఆలయం. ఒక నది ఏడు పాయలుగా చీలి తిరిగి ఒకే దగ్గర కలుస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రదేశం ఏడు పాయలు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండవ జన జాతరగా ఈ ఏడు పాయల దుర్గామాత జాతర పేరుగాంచింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు జాతరలను ప్రభుత్వ నిధులతో ఘనంగా నిర్వహిస్తుంది. అందులో ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సమ్మక్క సారక జాతరగా, రెండోది మెదక్ జిల్లాలోని పాపరపేట మండలం నాసన్పల్లి గ్రామం చివరన వెలిసిన వనదుర్గా భవానీ మాతర జాతర. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ జాతర విశేషాలేంటో తెలుసుకుందాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామ శివార్లలో స్వయంభూగా వెలసిన అత్యంత శక్తివంతమైన అమ్మవారు వనదుర్గామాత. సాక్షాత్తు శ్రీరామచంద్రుని ఆశీర్వాదంతో ఆస్తిక మహాముని కోరిక మేరకు ఈ ప్రాంతంలో దుర్గామాత వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. గరుడ గంగను పిలిచే ఏడు పాయలు భవానీ వైభవం శివరాత్రి రోజు అంబరాన్నంటుతుంది. మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరకు 10 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఒకప్పుడు ఉత్సవ వేడుకలకే పరిమితమైన ఈ కీకారణ్యం నేడు నిత్య ఉత్సవాలతో జనారణ్యంగా మారింది. ప్రశాంతతకు నిలయమైన తపోభూమి జనజాతరతో కిటకిటలాడుతోంది. సర్పయాగ స్థలిలో కొలువుదీరిన దుర్గమ్మను కొలవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దట్టమైన అరణ్యం మధ్యలో ఏడుపాయలుగా చీలి ప్రవహించే మంజీర ఒడ్డున రాతి గుహలో వెలసిన దుర్గమ్మ లక్షలాది భక్తుల ఆరాధ్య దైవంగా కీర్తించబడుతోంది. చెరగని భక్తి విశ్వాసాలకు నిలయంగా, ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా ఉండటంతో భక్తులు ఏడుపాయలకు వెల్లువలా తరలివస్తారు. ద్వాపర యుగాంతంలో పాండవ వంశపు కడపటి రాజు, అర్జునుడి మునిమనవడైన జనమేజయ మహారాజు తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పేరుగల సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడట. దీంతో కోపగించిన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని అంతటినీ సమూలంగా అంతమొందించాలని నిర్ణయించుకుని ప్రస్తుతం ఏడుపాయలుగా పేరొందిన ప్రదేశంలో సర్పయాగం తలపెట్టాడని చరిత్ర చెబుతోంది. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, గౌతమి, భరద్వాజ అనే సప్త ఋషులతో సర్పయాగం నిర్వహించగా సర్పాలన్నీ వచ్చి యజ్ఞగుండాల్లో పడి మృత్యువాత పడ్డాయని చరిత్ర చెబుతోంది. ఇక్కడ సర్పయాగం జరిగినట్టు ఇప్పటికీ ఆధారాలు కనిపిస్తాయి. ఏడుపాయల మధ్యలో ఉన్న బండరాళ్లపై యజ్ఞాగ్ని గుండాలు ఏర్పాటు చేసినట్టు వలయాకారంలో ఉన్న గుండాలు అగుపిస్తాయి. యల్లాపూర్ సమీపంలో మంజీరా నది ఒడ్డున తవ్వితే విభూది బయటపడటం ఇక్కడ యాగం జరిగిందనడానికి బలం చేకూరుస్తోంది. జనమేజయుడు చేపట్టిన సర్పయాగం ప్రభావంతో సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతూ ఉండటంతో సర్పజాతి మొత్తం అంతమవుతుందని ఆందోళన చెందిన నాగుల తల్లి దేవతలను శరణుజొచ్చింది. ఈ మేరకు సూత పౌరాణికుని సూచన మేరకు నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గర్భమంతుడు పాతాళలోకంలోని భోగవతి నదిని తీసుకునొస్తాడు. ప్రస్తుత ఏడుపాయల ప్రాంతానికి రాగానే ఏడుపాయలుగా చీలి ప్రవహించింది. సర్పయాగ గుండాలను ముంచి ఓ పాయ ఒడ్డున ఉన్న రాతి గుహలో వెలసిన దుర్గామాత పాదాలను ప్రక్షాళన చేస్తూ ప్రవహిస్తూ వెళ్లి గోదావరి నదిలో కలిసింది. ఏడుగురు ఋషులతో యాగం జరగడం, గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ఏడుపాయల అనే పేరొచ్చింది. గంగాదేవి కాలి అంద్య మూలంగా ఏర్పడినందున ఇక్కడ ప్రవహించే నదికి మంజీరా నది అనే పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.